హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జయశ్రీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను మీ స్కిన్ ని హెల్తీగా ఉంచుకోవడానికి స్కిన్ కలర్ ని మెయింటైన్ చేయడానికి అలాగే ట్యాన్ రాకోకుండా స్కిన్ ఎలా కేర్ తీసుకోవాలి స్కిన్ గ్లోయింగ్ గా ఉండడానికి ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేయబోతున్నానండి ఇక్కడ నేను మీకు షేర్ చేయబోయే టిప్స్ అనేది సీజన్ తో సంబంధం లేదు ఏ సీజన్ అయినా కానీ మీరు ఈ టిప్స్ ఫాలో అయ్యారనుకోండి మీ స్కిన్ సూపర్ ఫ్లాలెస్ గా ఉంటుంది హెల్దీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా మన స్కిన్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎలా కేర్ తీసుకోవాలి అనేది క్లియర్ డీటెయిల్స్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్ చాలా మంది ఏం చేస్తారంటే హోమ్ రెమెడీస్ ఫాలో అవుతారు హోమ్ రెమెడీస్ ఫాలో అవటంలో ఎలాంటి ప్రాబ్లం లేదండి హ్యాపీగా మీ స్కిన్ ప్రాబ్లం రిలేటెడ్ హోమ్ రెమెడీ ట్రై చేయొచ్చు హోమ్ రెమెడీ ట్రై చేసిన తర్వాత స్కిన్ కేర్ ప్రాపర్ గా తీసుకోలేదనుకోండి మీరు హోమ్ రెమెడీ ట్రై చేసిన తర్వాత వచ్చిన మంచి రిజల్ట్ అనేది కూడా పోతుందన్నమాట సో మనకి రిజల్ట్ వచ్చింది కదా అని అక్కడితో వదిలేకోకుండా మంచి స్కిన్ కేర్ అనేది తీసుకోవాలి ఇప్పుడైతే నేను మీకు ఒక మంచి ఫేస్ ప్యాక్ చూపిస్తానండి ఇది మీరు వీక్లీ 2 times అప్లై చేసుకోవచ్చు మంచి రిజల్ట్ వస్తుంది సో మీకు టైం లేదనుకోండి వీక్లీ 1 అయినా యూజ్ చేసుకోండి ఫస్ట్ అయితే రెమెడీ చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ ఈ రెమెడీ ఫేస్ మీద ట్యాన్ రాకోకుండా చేస్తుంది స్కిన్ కలర్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఫస్ట్ మనం ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకోవాలి 1 spoon నెక్స్ట్ శాండిల్వుడ్ పౌడర్ తీసుకోవాలండి గంధం పొడి ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలి ఇది కలుపుకునటానికి మనం రోజ్ వాటర్ తీసుకోవాలండి 4 spoons తీసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మన ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోతుంది ఈ ప్యాక్ మనం వారానికి 2 సార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇది మనం అప్లై చేసుకున్నప్పుడు స్కిన్ కూడా కామింగ్ అవుతుందన్నమాట సూదింగ్ అవుతుంది ఇరిటేషన్ అనేది లేకోకుండా స్కిన్ని న్యాచురల్గా కలర్ ఇంప్రూవ్ చేయడానికి కూడా బాగా పనిచేస్తుందండి ఇది మనం అప్లై చేసుకుని 10 to 15 minutes ఉంచుకోవాలి 15 minutes తర్వాత జెంటల్గా వాటర్తో క్లీన్ చేస్తే సరిపోతుంది సో నేను క్లీన్ చేసేసుకున్నాను స్కిన్లో గ్లో చూసారు కదా ఇన్స్టెంట్గా యాడ్ అయిపోతుందండి సింపుల్ టిప్ కానీ ఎఫెక్టివ్ రిజల్ట్ ఇస్తుంది ఇలాంటివి మీరు ట్రై చేయాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఇందులో మనం గంధం యూజ్ చేసాం అలాగే ఆరెంజ్ పీల్ యూజ్ చేసాం ఇవి మన స్కిన్ కలర్ని మెయింటైన్ చేయడానికి ట్యాన్ని తగ్గించడానికి బాగా పనిచేస్తాయి చాలామంది ఏం చేస్తారంటే అక్క రెమెడీ యూజ్ చేయగానే మంచి రిజల్ట్ వచ్చింది కానీ 2-3 days తర్వాత మళ్ళీ స్కిన్ డల్ అయిపోయింది అంటారు దీని రీజన్ ఏంటో తెలుసా హోమ్ రెమెడీ తీసుకున్నప్పుడు మీకు స్కిన్ అనేది రిపేర్ అయ్యింది కానీ మీరు దాని తర్వాత తీసుకోవాల్సిన స్కిన్ కేర్ అనేది ప్రాపర్గా తీసుకోలేదనుకోండి మీకు వచ్చిన రిజల్ట్ అనేది పోతుంది అనమాట సో మనం ఎవ్రీడే స్కిన్ కేర్ అనేది కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే మనం 2 products యూజ్ చేసినా 3 products యూజ్ చేసినా కానీ మంచి రిజల్ట్ వచ్చే ప్రొడక్ట్స్ యూజ్ చేస్తేనే మనకి బెనిఫిట్ ఉంటుంది అదే మీరు 10 steps ఉన్న స్కిన్ కేర్ తీసుకున్నా కానీ దానివల్ల ఎలాంటి రిజల్ట్ రాలేదనుకోండి మనం కొన్నందుకు మనీ వేస్ట్ యూజ్ చేసినందుకు టైం వేస్ట్ రిజల్ట్ కూడా రాదు నేను ఎప్పుడైనా ఒకటే రికమెండ్ చేస్తానండి మనం 2 products తీసుకున్నా లేదా 3 products తీసుకున్నా పర్లేదు కానీ ఎఫెక్టివ్ రిజల్ట్ ఇచ్చే ప్రొడక్ట్స్ యూజ్ చేసామనుకోండి మన స్కిన్ హెల్దీగా ఉంటుంది సో నేను మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ లో వచ్చేసరికి ఫేస్ వాష్ చేసుకుంటాను అండ్ సీరం అప్లై చేసుకుంటాను కొన్ని సార్లు ఏం చేస్తానంటే సీరం కూడా స్కిప్ చేసేస్తాను మాయిశ్చరైజర్ డైరెక్ట్ గా అప్లై చేసేసుకుంటాను మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ లో మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఈ 2 చాలా ఇంపార్టెంట్ అండి ఇవి మాత్రం నేను ఎప్పుడూ స్కిప్ చేయను సో మాయిశ్చరైజర్కి వచ్చేసరికి నేను లాస్ట్ మంత్ నుంచి యూజ్ చేస్తున్నానండి డాక్టర్ షేడ్స్ బ్రాండ్ నుంచి సిరమైడ్ అండ్ విటమిన్ సి మాయిశ్చరైజర్ ఇది ఇది ఏంటంటే ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ మనకి లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ మన స్కిన్ మాత్రం డే మొత్తం మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది స్మూత్ గా ప్లంపింగ్ గా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు కూడా నేను మేకప్ ప్రొడక్ట్స్ కానీ అలాంటివి ఏం అప్లై చేసుకోలేదు జస్ట్ నేను నా 2 steps స్కిన్ కేర్ రొటీన్ తీసుకుని మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను చూసారు కదా మనం ఎక్కువ ప్రొడక్ట్స్ అప్లై చేయవలసిన లేదు లేదా కాస్ట్లీ ప్రొడక్ట్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు మన స్కిన్ కి కావాల్సిన మంచి ప్రొడక్ట్స్ ఇస్తే సరిపోతుందండి స్కిన్ హెల్దీగా గ్లోయింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఈ మాయిశ్చరైజర్ ఎలా యూజ్ చేస్తాననే చూపిస్తాను బ్యాచెస్ వచ్చిన తర్వాత మార్నింగ్ అండ్ నైట్ యూజ్ చేసుకోవచ్చు అండి నా స్కిన్ పైన నేను ఏం అప్లై చేసుకోలేదు డైరెక్ట్ గా మాయిశ్చరైజర్ యూజ్ చేసేస్తున్నాను ఈరోజు ఇందులో మనకి 1% విటమిన్ సి ఉంటుంది అండ్ సిరమైడ్ ఉంటుందండి అశ్వగంధ కూడా ఉంటుంది ఇందులో అందుకని మనకి మంచి బెనిఫిట్స్ వస్తాయి డాక్టర్ షేడ్స్ బ్రాండ్ లో నాకు బాగా నచ్చింది అదేనండి మనకి నేచురల్ ఇంగ్రీడియంట్స్ ని కూడా యూజ్ చేస్తారు అండ్ డెర్మటాలజిస్ట్లి ఫార్ములేట్ కూడా చేస్తారు సో అందుకని మంచి రిజల్ట్ వస్తుంది ఇది మాయిశ్చరైజర్ వచ్చేసరికి లైట్ వెయిట్ గా ఉంటుంది నాన్ స్టిక్కీగా ఉంటుందండి ఆయిల్ ఫ్రీ కాబట్టి అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు ఆయిల్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు
ఫేస్ అండ్ నెక్ మొత్తానికి అప్లై చేసేసుకోవచ్చు. స్కిన్ బ్రైటనింగ్కి కూడా బాగా పనిచేస్తుందండి. ఇందులో విటమిన్ సి కూడా ఉంది కదా, సో మనకి డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది. మార్నింగ్ అండ్ నైట్ కూడా రెండు పూట్ల యూజ్ చేసుకోవచ్చు. డీప్గా నరిష్మెంట్ ఇస్తుంది. ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది. స్కిన్ అయితే సూపర్ ప్లంపింగ్గా ఉంటుంది. వన్స్ మనం మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత డైలీ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో మాత్రం కంపల్సరీ సన్స్క్రీన్ యూజ్ చేసుకోవాలి. నేను సన్స్క్రీన్కి వచ్చేసరికి సేమ్ రేంజ్ నుంచి సిరమైడ్ అండ్ విటమిన్ సి సన్స్క్రీన్ యూజ్ చేస్తున్నానండి. డాక్టర్ షేడ్స్ నుంచి ఇంతకు ముందు నేను హల్దీ అండ్ హాలరోనిక్ యాసిడ్ సన్స్క్రీన్ కూడా యూజ్ చేశాను, అది అయిపోయింది. సో ఈసారి ఏం చేశానంటే ఎలాగో సిరమైడ్ రేంజ్ యూజ్ చేస్తున్నాను కదా అని ఇది కూడా సేమ్ రేంజ్ నుంచి తెప్పించుకుని యూజ్ చేశాను. చాలా బాగుంది. ఫ్రెండ్స్, నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, సన్స్క్రీన్ మాత్రం అస్సలు స్కిప్ చేయకూడదు. డైలీ మార్నింగ్ మాత్రం కంపల్సరీ సన్స్క్రీన్ యూజ్ చేయాల్సిందే. ఫ్రెండ్స్, దీనిలో 1% సిరమైడ్ కాంప్లెక్స్ ఉంటుంది, 2% విటమిన్ సి కాంప్లెక్స్ ఉంటుందండి, 1% హైలూరోనిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ సన్స్క్రీన్ మనకి యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, అలాగే బ్లూ లైట్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఇస్తుందండి. అలాగే మన స్కిన్ బ్యారియర్ని కూడా స్ట్రెంగ్తెన్ చేస్తుందండి. మైక్రో పిగ్మెంటేషన్ జరగకోకుండా కూడా కాపాడుతుంది అండ్ మన స్కిన్ని మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది. ఇందులో మనకి ఎస్పీఎఫ్ 50 ఉంటుందండి, PA++ ఉంటుంది. ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఈ సన్స్క్రీన్ మనకి యాంటీ పొల్యూషన్ అలాగే యాంటీ విజిబుల్ లైట్ అన్నమాట. సో మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. డర్మటాలజిస్ట్లు ఫార్ములేట్ చేసిందే కాబట్టి మీరు కూడా హ్యాపీగా ట్రై చేసేయచ్చు. మనకి ఏదైనా ప్రొడక్ట్ యూజ్ చేసేటప్పుడు డాక్టర్స్ రికమెండ్ చేస్తే కాన్ఫిడెంట్గా ఉంటుంది, అదే డాక్టర్స్ తయారు చేసిందైతే ఇంకా కాన్ఫిడెంట్గా యూజ్ చేసేయచ్చు. ఈ బ్రాండ్ కూడా అలాంటిదే. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక టిప్. సన్స్క్రీన్ యూజ్ చేసేటప్పుడు మీరు బయట ఎక్కువ టైం ఉన్నట్టయితే ప్రతి 2 నుంచి 3 గంటలకి మళ్ళీ సన్స్క్రీన్ అప్లై చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను మీకు చూపించిన మాయిశ్చరైజర్ మాత్రం ప్రెగ్నెంట్ లేడీస్ యూజ్ చేయకూడదు. స్కిన్ అయితే సూపర్ ఫ్లాలెస్గా ఉంటుంది. మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో జస్ట్ ఈ 2 స్టెప్స్ తీసుకుంటే సరిపోతుంది. నా స్కిన్ పైన ఇంకేం అప్లై చేయలేదు. చూసారు కదా స్కిన్ ఎంత మాయిశ్చరైజింగ్గా గ్లోయింగ్గా కనిపిస్తుందో. ఈ డాక్టర్ షేడ్స్ బ్రాండ్లో అన్ని ప్రొడక్ట్స్ కూడా డర్మటాలజిస్ట్లు ఫార్ములేట్ చేసిన ప్రొడక్ట్సే ఉంటాయి. అండ్ ఈ బ్రాండ్ మనకి వీగన్ బ్రాండ్ అండి, పారాబిన్ ఫ్రీ, నాన్ టాక్సిక్ బ్రాండ్. అండ్ ఈ ప్రొడక్ట్స్ అన్ని సల్ఫేట్ ఫ్రీ ప్రొడక్ట్స్ అండి అండ్ నాట్ ప్రెగ్నెన్సీ సేఫ్. ఈ 2 ప్రొడక్ట్స్ కూడా ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది. మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే నేను మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద చూపిస్తున్న కూపన్ కోడ్ యూస్ చేసుకోండి. మనకి ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటాయి అండ్ మీరు కూపన్ కోడ్ కూడా యూస్ చేసుకుంటే ఇంకా తక్కువ ప్రైస్కి వస్తాయి. సో మీరు కావాలనుకుంటే డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయొచ్చు. ఇక నేను యూస్ చేస్తుంది ఏంటి, జస్ట్ 2 ప్రొడక్ట్స్. నేను కొన్నది 2 ప్రొడక్ట్సే, వీటితోనే మంచి స్కిన్ కేర్ తీసుకున్నాను. స్కిన్ ఫ్లాలెస్గానే ఉంది కదా. నేను మీకు ఎప్పుడూ చెప్పేది కూడా అదేనండి, మన స్కిన్కి ప్రాపర్గా ఏది కావాలో అది ఇస్తే సరిపోతుంది. 10-10 ప్రొడక్ట్స్ ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు. నన్నే ఎగ్జాంపుల్గా తీసుకోండి, నేను మార్నింగ్ అండ్ నైట్ కోసం ఒకటే మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. సో ఇంక ఎక్స్ట్రాగా ప్రొడక్ట్ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మార్నింగ్ ఇంకొంచెం ప్రొటెక్షన్ కావాలి కాబట్టి సన్స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఈ 2 ప్రొడక్ట్స్తో నా స్కిన్ కేర్ అనేది కంప్లీట్ చేసేసాను. మీరు కూడా అలానే ఎక్కువ ప్రొడక్ట్స్ కాకోకుండా చక్కగా మీ స్కిన్ కేర్ రొటీన్ అనేది సింపుల్గా ఉంచుకోండి. మీ స్కిన్ కేర్ రొటీన్ సింపుల్గా ఉంచుకోవటం వల్ల ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. మనకి డైలీ స్కిన్ కేర్ తీసుకోవాలి లేదంటే నైట్ టైం స్కిన్ కేర్ తీసుకోవాలంటే చాలా మంది ఏమనుకుంటారంటే మార్నింగ్ అంతా కష్టపడ్డాం, ఈవినింగ్ వచ్చేసరికి మనకి ఎనర్జీ లో అయిపోతుంది, ఇంక ఇప్పుడు మళ్ళీ నేను స్కిన్ కేర్ తీసుకునే ఓపిక లేదురా బాబు అనుకుంటారు. అదే మీరు నాలాగా 1 or 2 స్టెప్స్ స్కిన్ కేర్ రొటీన్ పెట్టుకున్నారనుకోండి, అది ఎక్కువ టైము పట్టదు. జస్ట్ ఫేస్ వాష్ చేసేసుకుని ఇది అప్లై చేసుకుని పడుకుంటే సరిపోతుందిగా అనిపిస్తుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. అసలు ఏమీ అప్లై చేసుకోకుండా ఉండే బదులు ఎఫెక్టివ్గా ఉండేది 1-2 యూజ్ చేస్తే చాలండి. సో ఇలా మీరు కేర్ తీసుకుంటే సరిపోతుంది. స్కిన్ కేర్ అంటే చాలా మంది కంగారు పడిపోతూ ఉంటారు, ఏమేమో అప్లై చేసుకోవాలేమో, ఎలా తీసుకోవాలి అని. జస్ట్ ఈ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుందండి, ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు కూడా ఇలానే సింపుల్గా స్కిన్ కేర్ తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంతేనండి, ఈ టిప్స్ మీరు ఫాలో అయితే చాలు, మీ స్కిన్ కూడా హెల్దీగా ఉంటుంది, బ్రైట్గా గ్లోయింగ్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.